ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దుర్గం రుచులు అండి. మా ఛానల్ ఉన్న ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయండి. ఇవాళ మన రెసిపీ వచ్చి వడలతో పులుసు చేస్తున్నామండి. కారం పులుసు పెట్టుకుందాం, చాలా టేస్ట్గా ఉంటుంది. దీనికి ముందుగా ఒక కప్పు శనగపప్పు నానబెట్టుకోండి. ఒక మిక్సీ జార్లోకి వేసుకొని ఇందులోకి 2 పచ్చిమిర్చి, 2 ఎండుమిర్చి, ఒక చిన్న అల్లం ముక్క, 4 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా పుదీనా, సోంపు అండి 1 స్పూను, సోంపు అన్న జీలకర్ర అన్న ఏదన్నా వేసుకోవచ్చండి. ఈ ప్లేస్లో వేసుకొని చూడండి, ఇలా పేస్ట్ చేసుకోండి. ఫైన్గా కాకుండా కొంచెం ఇలా బరగ్గా చేసుకోండి. పిల్లిని ఒక బౌల్లోకి వేసుకున్నాము. వేసుకొని సన్నగా తరిగిన కరివేపాకు 1 స్పూన్ వేసుకోండి. కొద్దిగా ఆనియన్స్ అండి, బాగా సన్నగా తరిగి వేసుకోండి. ఇందులోకి కొద్దిగా కొత్తిమీర వేస్తున్నాను, కొద్దిగా సాల్ట్ అండి, మన టేస్ట్కి తగ్గట్టు చూసి వేసుకోండి. వేసి అంతా ఒకసారి అన్నీ కలిపేసేయండి. ఇప్పుడు మనం వడలు వేసుకోవడానికి పిండి రెడీ అయిపోయింది. చిన్న బాల్ సిమా చేసుకొని అరిచేతిలో పెట్టుకొని తట్టుకోవచ్చు అండి, లేదంటే వచ్చేసండి ఇలా చేతిలో తట్టు కూడా వేసేయచ్చు. ఇప్పుడు ఆయిల్ పెట్టుకొని కాగిపోయిందండి ఆయిల్, ఇందులోకి వడలన్నీ వేసేస్తున్నాను. నేను చూపించినట్టు చూడండి, అరిచేతిలోకి ఇలా వేసుకొని తట్టి తీసి వేసేయడం. ఇలా అన్ని వడలు కాల్చుకునేద్దామండి. కాల్చి వడలు పక్కకు పెట్టుకున్న తర్వాత మిగతా ప్రాసెస్ చూస్తాము. మన ఛానల్ ఉన్న ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేయండి, తప్పకుండా ట్రై చేసి కమెంట్ సెక్షన్లో కమెంట్స్ చేయండి. చూడండి మన వడలు రెడీ అయిపోయినాయి. ఈ కలర్లోకి వచ్చినప్పుడు అన్నీ తీసేసేయండి. ఇప్పుడు మనం కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాము. పులుసుకి ముందు కడాయి పెట్టుకోండి. పెట్టుకొని 1-4 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కాగాక జీలకర్ర, 1/2 స్పూన్ మెంతులు, కొద్దిగా ఆవాలు వేసుకోండి. వేగిన తర్వాత కరివేపాకు, వెల్లుల్లి అండి, ఒక చిన్న కప్పు, ఒక 10 పాయలు దాకా ఉంటాయి, అలా కచ్చాపచ్చగా దంచి వేసాను. ఇప్పుడు ఆనియన్స్ కొంచెం పెద్ద సైజు వేసుకోండి, బాగుంటుంది కారం పులుసుకి. ఇలా డైస్లా కట్ చేశాను నేను. ఇలా చేసి ఇది కొంచెం మగ్గిన తర్వాత ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసాను. ఇది కూడా వేసి కొద్దిగా మగ్గనిద్దాము. చూడండి కలర్ చేంజ్ అయింది. ఇప్పుడు ఒక చిన్న కప్పుకు టమోటాలు అండి తరిగి వేసాను. 4 టమోటాలు ఉంటాయి, ఇవి సన్నగా తరిగి ఇలా వేసాను. మగ్గడానికి కొద్దిగా సాల్ట్ వేసుకోండి. వేసుకొని బాగా ఒకసారి కలిపేద్దాము. టమోటా బాగా మెత్తగా మగ్గిపోవాలండి, కాబట్టి మూత పెట్టి 5 మినిట్స్ ఆగారంటే బాగా మెత్తగా మగ్గిపోతుంది. చూడండి మగ్గిపోయింది, ఇలా బాగా మగ్గాలండి ఆయిల్లో. టమోటా మాత్రం మెత్తగా అయిపోయిన తర్వాత కొద్దిగా పసుపు, ధనియాల పొడి 1-2 స్పూన్లు, కొద్దిగా జీలకర్ర పొడి వేసాను. కారం మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. వేసి ఒకసారి అంతా కలిపేసేయండి. సాల్ట్ ఇందాక మనం వేసామండి, తక్కువైతే మళ్ళీ కూడా వేసుకోండి. నేను ఒకేసారి పులుసు లాస్ట్లో చూస్తాను సాల్ట్, అప్పుడు వేస్తాను. చూడండి బాగా మెత్తగా ఇలా గుజ్జులాగా అయిపోయినప్పుడు కాయ సైజ్ అంత చింతపండుని ఇలా రసం తీసి వేసుకోండి. పులుపు ఇందులో పోసేయండి. పులుపు కూడా మీ ఇష్టం అండి, మీకు ఎంత కావాలంటే అంత ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు. ఇలా వేసి మూత పెట్టి 5 మినిట్స్ ఆగారంటే చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చేసి గుజ్జు కూర గుజ్జుగా అయిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి మనము మనకు కావాల్సినట్టు వాటర్ వేసుకోవాలి. ఈ వాటర్ మనం వేసే వడలను బట్టి తీసుకోవాలండి. వడలు బాగా పీల్చేస్తుంది నీళ్లు, మళ్ళీ పులుసు కావాలి కదండి, అందుకని కొంచెం వాటర్ బాగా పోసాను నేను. ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ తక్కువగా ఉంది వేసాను. చూడండి ఇలా తెల్లు రావాలండి పులుసు. ఇలా వచ్చినప్పుడు మనం వేయించుకున్న వడలన్నీ పులుసులోకి వేసేస్తాము. ఒక్క మూత పెట్టి 2-3 మినిట్స్ ఉంచండి. చూడండి మన వడల పులుసు రెడీ అయిపోయింది. వడలంతా పులుసు బాగా లాగేసిందండి. కొద్దిగా కొత్తిమీర వేసుకోండి. ఇది చల్లారేకుంది కూడా ఇంకా పులుసు చిక్కగా అయిపోతుందండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్, తప్పకుండా ట్రై చేయండి. వాళ్ళ వడలు ఇంట్లో కాల్చుకోకపోయినా బయట వల్ల తెచ్చి కూడా మీరు చేసుకోవచ్చు. ఏమి కూర లేనప్పుడు చాలా బాగుంటుంది టేస్ట్, తప్పకుండా ట్రై చేయండి. మరో రెసిపీతో రేపు మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ అండి.